ఏంటండి మళ్ళీ ఒకసారి అడగండి. 2024 ఎన్నికల్లో భారతదేశంలో రాబోయే రాజ్యం ఎవరిది అంటారు, తెలంగాణనా బీజేపీనా జనసేనా ఎవరిది? ఈరోజు చూడండి, దేశ రాజకీయాల గురించి కదా మీరు అడిగేది. అవును సార్, దేశ రాజకీయాల్లో సెంట్రల్ లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూస్తే బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉందండి. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ లోపం ఉంది, ఎందుకంటే రాహుల్ గాంధీ పేరు తీసుకుంటున్నారు కాబట్టి ఆయన ఈరోజు పార్టీ అధ్యక్షుడిగా లేని పరిస్థితి ఉంది. అలాగే ఒక ఎంపీగా కూడా లేని పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న సమర్థవంతం నాయకత్వం ముందుని నడిపించే నాయకత్వం అనే వాళ్ళు అక్కడ కనబడట్లేదు. మల్లికార్జున ఖార్గే లాంటి ఒక నాయకత్వం ఉన్నప్పటికీ కూడా అంత ప్రభావం చూపించే, దేశం మొత్తం మీద ప్రభావం చూపించేంత పరిస్థితి కనబడట్లేదు. అలాగే మోడీ గారి నాయకత్వంలో చూసుకుంటే అమిత్ షా కానీ మోడీ కానీ అక్కడ ఉన్న నడ్డా గారి కానీ అధ్యక్షుల్లో కానీ వాళ్ళు బీజేపీ అన్ని రాష్ట్రాల్లో ఎంపీ ఎలక్షన్స్ కి సంబంధించినంత వరకు మాత్రం చాలా పటిష్టంగా ఉన్నారు. వ్యూహ రచనలో కూడా చాలా బాగున్నారు. అలాగే రాష్ట్రాలలో నుండి కూడా వాళ్ళకి ఎంపీ సీట్ల నుండి సపోర్ట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ బీజేపీకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వాటిని ధీటుగా ఎదుర్కొనే అంటే కొన్ని ప్రాంతీయ పార్టీలు పోటీ ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బీజేపీని ఢీకొనేంత, అంటే 300 పైగా సీట్లతోటి ఉన్న బీజేపీని ఢీకొని మళ్ళీ ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా తమ తమ ఆధీనంలో పనిచేసే ఒక స్టాలిన్ లాంటి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఒక ప్రతిపక్ష కూటమిగా. సో వాళ్ళతో ఏంటంటే వాళ్ళు ముందుని నడిపించకుండా వేరే ప్రాంతీయ పార్టీ నాయకుడిని ముందు పెట్టుకుంటున్నారు అంటేనే అర్థమవుతుంది రేపు పొద్దున ప్రాంతీయ పార్టీలు ఏ స్థాయిలో ప్రభావం చూపించబోతున్నాయి. అనుకున్నంత కాకపోయినా బీజేపీకి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. వాళ్ళు ఇంతకు ముందు లాగానే కొంచెం సీట్లు 1 2 అటు తగ్గినా కానీ ఇప్పటివరకైతే కొంచెం ప్రభావితంగా వాళ్ళు ప్రభావంగానే ఉన్నారు.